వచ్చేసా రాజ్మా స్పెషల్స్ తో. ఎన్నో పోషక విలువలు కలిగిన ఈ రాజ్మా తో నేనైతే 3 స్పెషల్స్ చేయబోతున్నాను. అందులో ఫస్ట్ వన్ అయితే సింపుల్ గా రాజ్మా కర్రీ చేసి చూపించేస్తానండి. ఎందుకంటే అదే రాజ్మా కర్రీ తో మిగతా 2 ఈవినింగ్ ఈజీ స్నాక్స్ అయితే చూపించబోతున్నాను. పిల్లలకి అయితే భలే నచ్చేస్తాయి. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని ఇందులో 1 కప్ రాజ్మా తీసుకోవాలండి. రాజ్మా అంటే చాలా రకాలు ఉంటాయి. నాకైతే ఈ రెడ్ కలర్ బీన్స్ దొరికాయనమాట. ఇవి కొంచెం పెద్దగా ఉన్నాయి. సో వీటిని 1 నైట్ పాటు మనం చక్కగా నానబెట్టుకొని ఉంచుకోవాలి. చూసారు కదా, ఇప్పుడు వీటిని ఒక కుక్కర్ లో వేసుకొని అందులో కొంచెం సాల్ట్ అలాగే కొంచెం కారం అలాగే కొంచెం గరం మసాలా వేసుకొని 5 to 6 విజిల్స్ వచ్చేలాగా అంటే మెత్తగా ఉడికేలాగా ఉడికించుకోవాలి. చూస్తున్నారు కదా, ఆ విధంగా ఉడికిపోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని అందులో 2 to 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాక అది బాగా వేడెక్కిన తర్వాత అందులో కొంచెం జీలకర్ర, ఒక చిన్న దాల్చిన చెక్క, 4 లవంగాలు, 4 పచ్చిమిరపకాయలు అలాగే కొంచెం కరివేపాకు వేసుకొని వాటిని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ చక్కగా వేగిపోయిన తర్వాత ఇందులో ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోవాలి. నేనైతే ఇక్కడ 2 ఉల్లిపాయల్ని తీసుకున్నాను. ఈ ఉల్లిపాయ ముక్కల్ని కూడా బాగా వేయించుకోవాలి. ఉల్లిపాయ ముక్కలన్నీ కూడా బాగా వేగిపోయిన తరువాత ఇందులో 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో 1.5 టీ స్పూన్ చిల్లీ పౌడర్ అలాగే 1 టీ స్పూన్ ధనియా పౌడర్, 1 టీ స్పూన్ జీరా పౌడర్ అలాగే కొంచెం గరం మసాలా, 1 టీ స్పూన్ సాల్ట్ అండ్ కొంచెం పసుపు వేసుకొని బాగా వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో టమాటో పేస్ట్ ని యాడ్ చేయాలి. ఇక్కడ నేను 3 టమాటోస్ తీసుకున్నాను. టమాటో పేస్ట్ ని యాడ్ చేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక మూత పెట్టుకొని దీనిని 10 నుంచి 15 నిమిషాల పాటు మంచిగా ఉడికించుకోవాలి. ఇప్పుడు చూస్తున్నారు కదా, టమాటో పేస్ట్ అంతా కూడా ఇలా దగ్గరగా అయిపోయింది. అలాగే కొంచెం ఆయిల్ అనేది పైకి వస్తుంది కదా, అంతవరకు కూడా మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో ముందుగా ఉడికించి పెట్టుకున్న రాజ్మాని ఆ వాటర్తో సహా వేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొంచెం కస్తూరి మేతిని ఇలా నలుపుకుంటూ వేసుకోవాలి. కస్తూరి మేతి వేసుకుంటే మంచి ఫ్లేవర్ వస్తుందండి. ఇప్పుడు ఈ ప్యాన్ పై ఒక మూత పెట్టుకొని ఇంకొక 5 మినిట్స్ పాటు ఉడికించుకుంటే సరిపోతుందండి. చాలా టేస్టీ టేస్టీగా ఉండే రాజ్మా కర్రీ అయితే రెడీ అయిపోతుంది. అంతేకాదు, ఇది చాలా హెల్దీ కూడా. ఇందులో ఫైనల్ గా కొంచెం కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత సర్వ్ చేసుకోవడమే. రాజ్మా కర్రీ రైస్తో, రోటీస్తో అలాగే బిర్యానీస్తో కూడా చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేసి చూడండి. అంతేకాదు, ఇది చాలా చాలా హెల్దీ కూడా కదా. ఇప్పుడు మన సెకండ్ రెసిపీ రాజ్మా చాట్. ఒక ప్యాన్ తీసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ బటర్, అందులో 5 టేబుల్ స్పూన్స్ మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న కర్రీ తీసుకోవాలి. 1 మినిట్ పాటు ఆ కర్రీని వేయించుకున్న తర్వాత ఇందులో 2 టేబుల్ స్పూన్స్ క్యారెట్ తురుము, 1 టేబుల్ స్పూన్ టమాటో, 1 టేబుల్ స్పూన్ ఆనియన్ పీసెస్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. అలాగే ఇప్పుడు 1/2 టీ స్పూన్ చాట్ మసాలా కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ చాట్ని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి. ఇలా సర్వింగ్ బౌల్లోకి తీసుకున్న తర్వాత ఇందులో కొంచెం క్యారెట్ తురుము అలాగే ఆనియన్ పీసెస్ అలాగే కొంచెం బటర్ కూడా యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. అలాగే ఇందులో కొంచెం టమాటోస్, 2 to 3 టీ స్పూన్స్ కర్డ్ కూడా యాడ్ చేసుకోవాలండి. ఇందులో పెరుగు అనేది చాలా ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్ అనమాట. పెరుగు యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. అలాగే మీ ఇంట్లో సేవ్ అవైలబుల్ గా ఉంటే సేవ్ కూడా యాడ్ చేసుకోవచ్చు. అలాగే ఇందులో కొంచెం కొత్తిమీర, కొంచెం లెమన్ జ్యూస్, అలాగే స్వీట్నెస్ నచ్చే వాళ్ళు కనుక ఉంటే అందులో కొంచెం టమాటో కచప్ కూడా యాడ్ చేసుకొని టేస్ట్ చేయండి. సూపర్ టేస్టీ చాట్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మన థర్డ్ రెసిపీ ఏంటో చూసేద్దామా, చీజ్ రాజ్మా రాప్స్. ఈ రెసిపీ కోసం ఒక చపాతీ తీసుకొని చపాతీకి ఒక సైడ్ అంతా కూడా మనం తీసుకున్న వెజిటేబుల్స్ పెట్టుకోవాలి. ఒక సైడ్ టమాటో కచప్ అలాగే హాట్ చిల్లీ సాస్ యాడ్ చేసుకోవాలి. ఇలా సాసెస్ ని స్ప్రెడ్ చేసుకోవాలండి. ఒకవైపు ఏమో క్యాబేజ్ తురుము అలాగే ఆనియన్ పీసెస్ అలాగే టమాటో పీసెస్ అలాగే మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న రాజ్మా కర్రీ. సో మనకి ఎంత కర్రీ నచ్చితే అంత కర్రీ దీంట్లో యాడ్ చేసుకోవచ్చు.
ఇలా కర్రీ యాడ్ చేసుకున్న తర్వాత దీనిపై చీజ్ ని యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ మొజరిల్లా చీజ్ యూస్ చేస్తున్నాను. మీ దగ్గర ఏ చీజ్ అవైలబుల్ ఉంటే ఆ చీజ్ యూస్ చేసుకోవచ్చు. ఇలా చీజ్ వేసుకున్న తర్వాత చపాతీని నేను చూపిస్తున్నట్లుగా ఫోల్డ్ చేసుకోవాలి. ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఒక పాన్ ని తీసుకొని దానికి బటర్ అప్లై చేసుకొని ఈ రాప్స్ ని మీడియం ఫ్లేమ్ లో ఫ్రై చేసుకోవాలి. బోత్ సైడ్స్ బటర్ అప్లై చేసుకోవాలి. బటర్ అప్లై చేసుకున్న తర్వాత ఒక లిడ్ పెట్టుకొని మీడియం ఫ్లేమ్ లో ఫ్రై చేసుకోవాలి. వీటిని బోత్ సైడ్స్ ఫ్రై చేసుకోవాలండి. టర్న్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా టర్న్ చేసుకోవాలి. ఇవి చాలా క్రిస్పీగా చీజీగా చాలా బాగుంటాయి. వీటిని ఇలా ట్రయాంగిల్స్ లా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకొని పిల్లలకి ఇస్తే చాలా హ్యాపీగా తినేస్తారు. చూసారు కదా, మరి ఈ రెసిపీస్ మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. అలాగే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.